హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కన్నడ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఇన్ తెలుగు రెవ్యూ ఛానల్ ఫ్రెండ్స్ కన్నడ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఫైవ్ వీక్స్ కంప్లీట్ అయ్యాయి ఫిఫ్త్ వీకెండ్ ఎలిమినేషన్ మాత్రము కొద్ది వరకు పెయిన్ఫుల్గా అనిపించింది శంకర్ అశ్వత్ గారు ఎలిమినేట్ అయ్యారు సిక్స్టీ ఫోర్ ఇయర్స్ కన్ ఏజ్ కంటెస్టెంట్ ఫోర్ వీక్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఫిఫ్త్ వీక్లో ఎలిమినేట్ కావడం కొద్ది వరకు పెయిన్ అనిపించింది కాకపోతే ఏంటంటే ఈరోజు ఎలిమినేషన్ ప్రాసెస్లో చూస్తే కనుక ఫస్ట్ సేవ్ అయిన కంటెస్టెంట్ అరవింద్ సో నో డౌట్ ఆన్ ఇట్ ఈవెన్ ఎస్టర్డే సేవ్ కావాల్సినటువంటి కంటెస్టెంట్ ఎందుకంటే చాలా వరకు సీజన్ ఎయిట్ విన్నింగ్ రేస్లో విన్నర్ అయ్యేటువంటి స్కోప్ ఉన్నటువంటి కంటెస్టెంట్ ఇకపోతే కనుక నెక్స్ట్ ని నిధి సుబ్బయ్య సేవ్ కావడం జరిగింది తర్వాత శుభము పుంజ సేవ్ కావడం జరిగింది శమంత్ శంకరశ్వత్ బాటమ్ టూలో ఉంచడం జరిగింది సో ఇక్కడ ఎందుకో నాకు శుభపుంజ విషయంలో కావచ్చు నిధి శుభయ్య విషయంలో మాత్రం నాకు ఎందుకో కొద్దిగా తేడా కొడుతుంది అనిపించింది నాకు బిగ్ బాస్ వాళ్ళు ఫస్ట్ నుంచి చూస్తే కనుక నిధి శుభపుంజ ఇద్దరిని కూడా టాప్లో సేవ్ చేస్తూ ఉండడం కంటిన్యూగా వాళ్ళకి ఎటువంటి ఇన్పుట్స్ లేవన్నమాట అంటే నువ్వు ఇది తప్పు చేస్తున్నావు ఇది రైట్ చేస్తున్నావు ఇది కరెక్ట్ చేసుకో అని చెప్పి ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకు సజెషన్స్ ఏమనేది ఎక్కడ ఇవ్వటం లేదు దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళిద్దరి మీద ఎటువంటి హోప్స్ అనేటివి లేవు బిగ్ బాస్ వాళ్ళకి ఉన్నంత వరకు రన్ అవుతున్నారు వీక్ కంటెస్టెంట్లు కొద్దిగా రేస్లో ఉండడం వల్ల ఆ వీక్కి వాళ్ళు ఎలిమినేట్ అవుతున్నారు తప్ప వీళ్ళు గనక నెక్స్ట్ వీక్ మాత్రం డెఫినెట్గా నిధి శుభపుంజ ఇద్దరు కూడా వరుస పెట్టి ఎలిమినేట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి చూడాలి ఎలా జరుగుతుందో ఎందుకంటే వాళ్ళకు సజెషన్స్ కానీ కరెక్షన్స్ కానీ ఏమి జరగడం లేదు అంటే అర్థం ఏమి రా అంటే వాళ్ళ మీద హోప్స్ లేవు అని చెప్పి క్లియర్గా బిగ్ బాస్ సైడ్ నుంచి వచ్చేటువంటి ఇండికేషన్స్ ఎందుకంటే మనము రకరకాల తెలుగు లాంగ్వేజ్లో చూసినా కూడా ఇక్కడ కన్నడ ముందు సీజన్లో చూసినా కూడా సజెషన్స్ ఎవరికైతే ఎక్కువ ఇవ్వడం లేదు అంటే కనుక వాళ్ళ మీద హోప్స్ ఎక్కువగా లేవు అని చెప్పేసి అంటే వాళ్ళు ఎనీ మూమెంట్ ది గెట్ దే కెన్ గెట్ ఎలిమినేటెడ్ సో ఇకపోతే కనుక షమంత్ను బాటమ్ టూలో పెట్టడం అనేది కొద్ది వరకు ఇంట్రెస్టింగ్ అనిపించింది ఎందుకంటే షమంత్కి మంచి స్కిల్స్ ఉన్నాయి సింగింగ్ టాలెంట్ ఉంది మిమిక్రీ ఉంది సో వాటన్నిటిని ఎక్స్పోజ్ చేసుకోవాల్సిన టైం అనేది ఉంది సో ఇంకా డిలే చేయడం అనేది శమంత్కు చాలా వరకు నెగిటివ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అందరినీ బాటమ్ టూలో పెట్టడం జరిగింది సో శమంత్ కొద్దిగా రైజ్ పెంచాల్సిన సిచ్యువేషన్ మాత్రం వచ్చింది నెక్స్ట్ వీక్ మాత్రం తనను ఇంకా కొద్దిగా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చుకుంటే బాగుంటుందని చెప్పి ఈవెన్ కిచ్చా సుదీప్ గారు కూడా హింట్ ఇవ్వడం జరిగింది చూడాలి ఎలా జరుగుతుందో ఇకపోతే కనుక ఒక్కొక్క కంటెస్టెంట్కి ఇచ్చిన ఇన్పుట్స్ మాత్రం చాలా మంచి ఇన్పుట్స్ ఇచ్చారు అవి వాళ్ళు క్యాచ్ చేసుకొని గేమ్ చేంజ్ చేసుకుంటే మాత్రం చాలా వరకు యూజ్ అవుతుంది అదేమిటంటే కనుక రాజు రాజు విషయానికి వచ్చేటప్పటికి అందరితో మంచిగా ఉండాలి అనే ప్రయత్నంలో భాగంగానే సజెషన్స్ కావచ్చు ఇన్పుట్స్ కావచ్చు అన్నీ కూడా మంచిగా పాజిటివ్గా ఇస్తున్నాడు ఇస్ ఎ సేఫ్ గేమర్ అని క్లియర్గా చెప్పడం జరిగింది ఆ విషయాన్ని రాజు కొద్దిగా పికప్ చేసి ఈవెన్ టాస్క్ల విషయంలో కూడా పర్ఫార్మెన్స్ కొద్దిగా డల్ అయింది కాబట్టి పికప్ చేయాల్సిన అవసరం చాలా ఉంది రాజు విషయానికి వచ్చినప్పటికీ ఇకపోతే కనుక దివ్యా సురేష్ దివ్యా సురేష్ విషయంలో కూడా క్లియర్గా మంజు లేకపోతే సురేష్ ఇంతవరకు వచ్చేది కాదు అనే పాయింట్ మీద కూడా క్లియర్గా సురేష్కు హింట్ ఇవ్వడం జరిగింది నీ ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్ అనేది కనిపించడం లేదు సో ఇక్కడ నుంచి మంజు వెనకాల కూర్చొని మంజుతో పార్టీ ఏదో షేర్ చేసుకునే అట్మాస్ఫియర్ కాకుండా తన ఓన్ ఇండివిజువల్ టాస్క్ను కానీ ఇండివిజువల్గా అందరితో మింగిల్ అయ్యే విధానం కానీ చేంజ్ కావాల్సిన అవసరము రానే వచ్చింది షీ నీడ్ టు చేంజ్ ఇకపోతే కనుక ప్రశాంత్ సంబర్గి ప్రశాంత్ సంబర్గి కూడా చాలా వరకు ఎంకరేజ్ చేయడం జరిగింది పాజిటివ్గానే సో ప్రశాంత్ సంబర్గి నెక్స్ట్ వీక్ మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఆడేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఇకపోతే ప్రశాంత్ సంబర్గిని టార్గెట్ మీద ప్రకారమే ప్రతిసారి నామినేషన్స్లో పెడుతున్నారు అనే క్వశ్చన్ అడగడంలోనే క్లియర్గా ఇండికేషన్ ఇవ్వడం జరిగింది హౌస్ మేట్స్కి టార్గెట్ చేయడం మంచిది కాదు అని చెప్పేసి సో ఆ విషయంలో హౌస్ మేట్స్ ఈసారి నామినేషన్స్లో అదే పనిగా ప్రశాంత్ సంబర్గిని నామినేషన్లో పెట్టడం కంటే కూడా ఏదైనా రీజన్ వ్యాలిడ్ రీజన్ పెట్టి నామినేషన్లో పెడితే బాగుండునేమో నాకైతే అనిపించింది అరవింద్ విషయంలో కూడా కొద్దిగా స్పోర్టివ్నెస్ తగ్గింది టాస్కుల్లో కొద్దిగా డిస్ట్రాక్షన్ అవుతున్నావు ముందంతా కూడా టాస్కులకు చాలా వరకు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి కాన్సన్ట్రేషన్తో ఆడేవాడివి అందరితో మింగిల్ అయ్యేవాడివి ఇప్పుడు ఈ లాస్ట్ వీక్ విషయానికి వచ్చేటప్పటికి ఎక్కువగా దివ్య ఊరుడుగాతోనే టైం స్పెండ్ చేస్తూ ఉండడము టాస్కుల్లో కూడా కొద్దిగా బ్యాలెన్స్ తప్పడం అనేది క్లియర్ కనబడుతుంది దాన్ని కరెక్ట్ చేయడం జరిగింది అరవింద్ దాన్ని కొద్దిగా కరెక్ట్ చేసుకొని గేమ్ మీద ఫోకస్ చేస్తే బాగుంటుందని నాకైతే అనిపించింది ఇకపోతే కనుక మంజు పావుగడ విషయంలో కూడా హింట్ ఇవ్వడం జరిగింది మంజు చేసేటువంటి జోక్స్ అన్నీ కూడా చాలా వరకు రిపీటెడ్ జోక్స్ ఇంకా జోక్స్ ఇంకా వద్దు అనిపించాలని మీకు ఎంతమందికి అనిపిస్తుంది అన్నప్పుడు కొంతమంది ఎస్ పెట్టడం జరిగింది కొంతమందికి నో చెప్పడం జరిగింది సో ఈ విషయాన్ని ఇండైరెక్ట్గా హింట్ ఇవ్వడం జరిగింది సో కొద్దిగా ఎంతసేయపుణ్యం కూడా దివ్య సురేష్ ఎంటర్టైన్మెంట్ దివ్యాగురుడుగా ఎంటర్టైన్మెంట్లు ఇవి కాకుండా కొద్దిగా అందరితో కూడా మాట్లాడుతూ అందరితో ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ టాస్కుల్లో సీరియస్గా ఉన్నాడు నో డౌట్ అనేది అది కొద్దిగా కరెక్ట్ చేసుకుంటే మంజుకు బాగుంటుందేమో నాకైతే అనిపించింది సో హౌస్ మేట్స్ అందరికీ కూడా చాలా వరకు మంచి మంచి ఇన్పుట్స్ ఇవ్వడం జరిగింది ఇకపోతే కనుక ఎస్పెషలీ సేఫ్ గేమర్స్ మాస్క్ ఫోర్ వీక్స్ ఫిఫ్ ఫైవ్ వీక్స్ కంప్లీట్ అయిపోయినా కూడా మాస్క్ ఓపెన్ చేయకుండా ఇంకా సేఫ్ గేమ్ ఆడేవాళ్ళు ఎవరెవరు ఉన్నారంటే కనుక ఎస్పెషలీ వైష్ణవి రఘు రాజీవ్ ముగ్గురు కూడా మాస్క్ వేసుకొని గేమ్ ఆడుతున్నారు అంటే ఏంటంటే మంచితనాన్ని తప్ప వాళ్ళల్లో చెడు అనేది లేదు అందరూ మంచిగా ఉండాలి అందరూ మంచిగా ఉండాలి అన్ని మంచి మాటలే చెప్పాలి అనేటువంటిది ఒక మాస్క్ గేమ్ అనమాట సో ఈ మాస్క్ గేమ్ ముగ్గురు కూడా స్ట్రాంగ్ ప్లేయర్స్ కానీ మాస్క్ తీసి ఆడితే మాత్రం ఇంకా బాగుంటుందని నాకైతే అనిపించింది చూడాలి అలాగే కంటిన్యూ చేస్తారా మాస్క్ ఓపెన్ చేస్తారా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ ఇకపోతే కనుక చక్రవర్తి చంద్రచూడ్ సో చక్రవర్తి గారికి మాత్రము కిక్ స్టార్ట్ అనే చెప్పొచ్చు ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ చాలా వరకు వన్ మంత్ తర్వాత ఎంటర్ అయినాడు ఇంప్రెషన్ అనేది కొత్తగా వచ్చిన కంటెస్టెంట్ మీద కంటెస్టెంట్ మీద తక్కువగా ఉంటుంది కాబట్టి తన ప్రజెన్స్ ఆఫ్ మైండ్ కావచ్చు తన టాస్క్లో పర్ఫామ్ చేసే విధానం మాత్రం మాత్రం చాలా ఛాలెంజింగ్ సిచ్యువేషన్ చక్రవర్తి గారికి ఈ వీక్ ఒకవేళ వన్ వీక్ ఇమ్యూనిటీ ఇస్తే మాత్రం చక్రవర్తికి చాలా హెల్ప్ అవుతుంది వన్ వీక్ ఇమ్యూనిటీ ఇవ్వకుండా నామినేషన్స్లో పడితే మాత్రము ఇప్పుడు ఇచ్చిన పర్ఫార్మెన్స్ మాత్రం సరిపోదు అనేది క్లియర్గా చెప్పొచ్చు నెక్స్ట్ వీక్ టాస్కుల్లో కానీ ఇతరులతో ఇంటరాక్ట్ చేసే విధానం కానీ చాలా వరకు ఇంప్రెసివ్గా ఉంటేనే సేవ్ అయ్యానికి ఛాన్స్ ఉంటుంది లేదంటే ఎలిమినేట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి పోతే కనుక నిధి శుభపుంజ ఇద్దరికీ కూడా నో ఇన్పుట్స్ నో సజెషన్స్ అంటే ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి బిగ్ బాస్ ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు సో వాళ్ళు ఎనీ మూమెంట్ దే కెన్ గెట్ ఎలిమినేట్ అనేది ఒక ఇండికేషన్ అనమాట చూడాలి వాళ్ళ దగ్గర వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందో నెక్స్ట్ వీక్స్లో పోతే శమంత విషయానికి వచ్చినప్పటికీ షమంత్తో ఈరోజు ఎంటర్టైన్మెంట్ చాలా వరకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఎస్పెషలీ అమ్మాయిని లవ్ చేసే విషయంలో దివ్య సురేష్ విషయాన్ని తీసుకునే దివ్య ఉరుడుగ విషయాన్ని తీసుకున్న ఆల్రెడీ వాళ్ళు రిజర్వ్డ్ ఆల్రెడీ వాళ్ళు బుక్డ్ సో ఇలాంటి ఎంటర్టైన్మెంట్ తర్వాత వచ్చేసి ప్రశాంత్ సంబర్గి శమంత్కు ఇచ్చినటువంటి గైడెన్స్ ఎలా లవ్ సక్సెస్ కావాలి అని ఇచ్చినటువంటి గైడెన్స్ వీటన్నిటిని ఎంటర్టైన్మెంట్ మాత్రం ఆ ఎపిసోడ్ ఆ మూమెంటరీ వరకు చాలా ఎంటర్టైన్మెంట్ అనిపించింది పిచ్ ఎంజాయ్ చేసాం సో షమంత్ విషయానికి వచ్చేటప్పటికి స్కిల్స్ బాగున్నాయి ఎంటర్టైన్మెంటు అతని మీద వేసేటువంటి జోక్స్ బాగున్నాయి సో నాకు తెలిసి ఏంటంటే నో డౌట్ శమంత్ నిధి శుభపుంజ రఘు తర్వాత వచ్చేసి రాజు వీళ్ళందరూ నామినేషన్స్లో ఉన్నంత వరకు మాత్రం శమంత్ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అని క్లియర్గా చెప్పుకోవచ్చు చూడాలి ఇంకా ఫర్దర్ ఎలా మూమెంట్ జరుగుతుంది అనేది సో ఓవరాల్గా ఏంటంటే కనుక శంకరేశ్వర్ గారు ఎలిమినేటెడ్ ప్రాసెస్లో బాటమ్ టూలో ఉన్నప్పుడు షమంత్ శంకర్ ఇద్దరు ఉన్నప్పుడు ఎవరు ఎలిమినేట్ కావచ్చు అని శంకర్ అడిగినప్పుడు సో శంకర్ క్లియర్గా చెప్పడం జరిగింది సార్ నేను ఈ బిగ్ బాస్ హౌస్కి అసమర్థ సో అన్కేపబుల్ పర్సన్ సో శమంత్ ఉంటే బాగుంటుంది ఈ హ్యాజ్ ఎ గుడ్ ఫ్యూచర్ అని చెప్పి చెప్పడం అనేది మాత్రం రియల్లీ హ్యాట్స్ ఆఫ్ ఎందుకంటే ఉన్నదాన్ని నిజాయితీగా యాక్సెప్ట్ చేయడంలో శంకర్ అశ్వథ్ ఈజ్ ఎక్స్పర్ట్ ఫస్ట్ నుంచి కూడా ఉన్నది ఉన్నట్టు యాక్సెప్ట్ చేయడము తెలివిగా మాట్లాడము హీఈ్ ఏ టాకటివ్ గుడ్ టాకటివ్ గుడ్ స్పీకర్ సో ఇలాంటి పర్సన్ హౌస్లో ఇంతవరకు ఉండడం అనేది మాత్రం రియల్లీ హ్యాపీ ఇక ముందు ఫర్దర్గా ఇంకా కంటిన్యూ చేయడం అనేది కస్టం రియల్గానే ఎందుకంటే ఫిజికల్ టాస్క్లు జర పర్ఫామ్ చేయాల్సింది వస్తుంది అందులో అతనికి కొద్దిగా హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయని క్లియర్గా చెప్పడం జరిగింది సో వి విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ సో ఇంతవరకు ఉండడం అనేది మాత్రం బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో అతని అతని వరకు జర్నీ మాత్రం ఎ ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు ఇకపోతే కనుక సిక్స్త్ వీక్ నామినేషన్స్లో మాత్రం వెరీ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఎందుకంటే ఫైవ్ వీక్స్ కంప్లీట్ అయిపోయినాయి ఇంకా సిక్స్త్ వీక్ నుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్లు కూడా ఈ ఎల్బి నామినేషన్స్లోకి వస్తారు కాబట్టి చూడాలి ఎవరెవరు నామినేషన్లోకి వస్తారు ఎవరు ఎలిమినేట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ ఓవరాల్ ఫ్రెండ్స్ ఫైవ్ వీక్స్ కంప్లీటెడ్ సో చూడాలి సిక్స్త్ వీక్ ఎలా జరుగుతుంది అనేది విల్ వెయిట్ అండ్ వాచ్ అండ్ టుమారో వీ విల్ మీట్ విత్ మై రివ్యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్